రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమానికి అభివృద్ధికి పెద్దపీట వేస్తూ పండుగ వాతావరణం కల్పించాలని కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు. వైఎస్ఆర్ జగనన్న ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని పాటూరు గంగవరం గ్రామాలలో 140 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చేతుల మీదుగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని పాటూరు గ్రామంలో 2.53 కోట్లతో 141 ఇళ్లు నిర్మించబోతున్నామన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి రాష్ట్రానికి ఇచ్చిన ఆణిముత్యం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. పార్టీలకు అతీతంగా ప్రతి పేదవాడికి ఇళ్లు ఉండాలనే సంకల్పంతో వైఎస్ఆర్ జగనన్న ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రవేశపెట్టారన్నారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వీధి నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. ప్రతిపక్షాలు ఎన్ని నాటకాలు డ్రామాలు ఆడినా ప్రజల ఆశీర్వాదం ఉన్నంత వరకు సీఎం జగన్ ఈ రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రిగా ఉంటారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ దొడంరెడ్డి నిరంజన్ బాబురెడ్డి, పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతి, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, వైసీపీ నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇళ్ల స్థలాల కార్యక్రమంలో ప్రజాప్రతినిధులందరం పాల్గొంటున్నాం. అందులో భాగంగానే ఈరోజు మనం పాటూరు గ్రామంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. అన్ని రకాల సంపదలలో పేదలకి భాగస్వామ్యం కల్పించిన వాడే నిజమైన నాయకుడు. ఆ నాయకత్వ లక్షణాలు కలిగిన ఏకైక వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా అనేక సంక్షేమ పథకాలు చేపడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో మనం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఇప్పటి వరకు 90% మేర ఆయన చెప్పినటువంటి వాగ్దానాలు నెరవేర్చి ప్రజల మనసుల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. ఈరోజు రాష్ట్రమంతటా కూడా ఇళ్ల స్థలాల పండుగ చేసుకుంటున్నాం. అన్ని గ్రామాల్లో ఒక మంచి వాతావరణం, ఇళ్ళు లేక ఇళ్ల స్థలాలు లేక ప్రజలందరూ కూడా ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో ప్రజా సంకల్ప యాత్రలో ప్రజలు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా విని మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే అభివృద్ధి కార్యక్రమాలకు సంక్షేమ కార్యక్రమాలకు అదేవిధంగా ఇళ్ల స్థలాల విషయంలో ఇండ్ల విషయంలో పెద్దపీట వేస్తామని చెప్పిన మాట ప్రకారం ఈరోజు రాష్ట్రంలో దాదాపు 30,60,000 మందికి మనం ఇళ్ల స్థలాలు ఇస్తున్నాం. మొదటి విడతగా 15,60,000 ఇళ్ళు మనం కట్టించబోతా ఉన్నాం.